నమస్కారం, మీరు చూస్తున్నారు హెచ్ఎన్9 టీవీ. సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూశారు. ఫిల్మ్ నగరంలోని నివాసంలో తుది శ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా కైకాల అనారోగ్యంతో బాధపడుతున్నారు. అయితే రేపు మహాప్రస్థానంలో కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు ప్రారంభం కానున్నాయి. కైకాల సత్యనారాయణ తెలుగు సినిమా సీనియర్ నటుడు, భారత పార్లమెంట్ మాజీ సభ్యులు. 60 సంవత్సరాల సినీ జీవితంలో ఉన్న ఆయన 777 సినిమాల్లో నటించారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతరం గ్రామంలో కైకాల సత్యనారాయణ 1935 జూలై 25 జన్మించారు. ఆయన తండ్రి కైకాల లక్ష్మీనారాయణ. ఆయన ప్రాథమికోన్నత విద్యను గుడివాడ, విజయవాడలో పూర్తి చేసి గుడివాడ కళాశాల నుండి పట్టభద్రులయ్యారు. 1960 ఏప్రిల్ 10 నాగేశ్వరమ్మతో వివాహమైంది. ఆయనకు 2 కూతుళ్లు, 2 కొడుకులు ఉన్నారు. ఒక నటులుగా ఆయన పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద పాత్రలు చేశారు. హాస్య, ప్రతినాయక, నాయక భూమికలన్నింటినో పోషించారు. తాను పోషించిన వైవిధ్యమైన పాత్రలకు గుర్తుగా అతను నవరస నటనా సార్వభౌమ అనే బిరుదు పొందారు. తెలుగు సినీ పరిశ్రమలో ఎస్వి రంగారావు తర్వాత అలాంటి వైవిధ్యభరితమైన పాత్రలు పోషించిన వారిలో ఈయన ఒకరు. 1959లో సిఫాయి కూతురు అనే చిత్రంతో ఈయన సినీ రంగ ప్రవేశం చేశారు. తర్వాత ఎక్కువగా ప్రతినాయక పాత్రలు పోషించారు. పావనని పరిహసించితివా, మరదనని మేళమాడితివా, భయో నిజము, అగ్ని సంభవము, ఎప్పుడు ఎవరిని ఎట్లు తగ్గించలో గ్రహించలేవని. 1996లో ఆయన రాజకీయాల్లోకి వచ్చి మచిలీపట్నం నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి 11వ లోక్సభకు ఎన్నికయ్యారు. సిపాయి కూతురు 1959 మొదటి సినిమా, లవకుశ 1963, పాండవ వనవాసం 1965, పరమానందయ్య శిష్యుల కథ 1966, ప్రేమనగర్ 1971, తాతా మనవడు 1973, నిప్పు లాంటి మనిషి 1974, షేర్ఖాన్ జీవన జ్యోతి 1975, సిరిసిరి మువ్వ 1976, సెక్రటరీ 1976, చక్రధారి 1977, దానవీర సూరకర్ణ 1977, భీముడు యమఘోళ 1977, యముడు శుభలేఖ 1982, అంకెల ఆదిశేషయ శృతిలయలు 1987, వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు రుద్రవీణ 1988, నారీ నారీ నడుమ మురారి 1990, జానకిరామయ్య సూత్రధారులు 1990, నీలకంఠయ్య గ్యాంగ్ లీడర్ 1991, జైలర్ భైరవ ద్వీపం 1994, ముద్దుల ప్రియుడు 1994, యమలీల 1994, యముడు ఘటోత్కచుడు 1995, సాహస వీరుడు సాగర కన్య 1996, సూర్యవంశం 1998, శుభాకాంక్షలు 1998, సీతారామయ్య, సమరసింహారెడ్డి 1999, మురారి 2001, అరుంధతి 2009, నరసింహుడు 2005. ఇక ఫిలింఫేర్ అవార్డులు. జీవితకాల సాఫల్య పురస్కారం 2017 నంది అవార్డులు. ఉత్తమ చలనచిత్రం బంగారు కుటుంబం 1994, రఘుపతి వెంకయ్య అవార్డు 2011. ఇతర గౌరవాలు: ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్ అవార్డు నటశేఖర, అనంతపురంలో ఒక ప్రభుత్వేతర సంస్థ ఇచ్చింది. నటశేఖర గుడివాడ పురపాలక సంఘ వేదికపై ఇచ్చింది. కళా ప్రపూర్ణ కావలి సాంస్కృతిక సంఘం వారు ఇచ్చింది. నవరస నటనా సార్వభౌమ ఒక సాంస్కృతిక సంఘం ఇచ్చింది. అనేక మంది పెద్ద మనుషులు, పురజనుల మధ్య ఇచ్చింది. సీనియర్ నటుడు, మాజీ ఎంపీ, నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణ గారి మృతి పట్ల సినీ ప్రముఖులు, రాజకీయవేత్తలు తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. విలక్షణ నటనతో విభిన్న పాత్రలకు జీవం పోసిన ఆయన మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు అని వారు భావిస్తున్నారు. వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. కైకాల సత్యనారాయణ గారి కుటుంబ సభ్యులకు హెచ్ఎన్9 టీవీ ప్రగాఢ సానుభూతి. మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.